అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ జిహ్వ చాపల్యం రచయిత ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారు ఇక కథలోకి వెళితే రాత్రి ఎనిమిది గంటలు అమ్మ ఏమన్నా మాట్లాడిందా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన శరత్తు భార్యను అడిగాడు లేదండి విచారంగా చెప్పింది ప్రత్యూష నాన్నగారు ఆయన మౌనంగానే ఉన్నారు బాధగా నిట్టూడ్చి స్నానం చేసి బట్టలు మార్చుకొని భోజనానికి కూర్చున్నాడు అతను వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద వేడివేడిగా పదార్థాలన్నీ సిద్ధం చేసి అత్తామామలను కూడా పిలుచుకొచ్చి కూర్చోబెట్టింది కుర్చీలో కూర్చున్న శరత్తు తల్లిదండ్రుల వంక చూశాడు ఇద్దరూ మౌనాన్ని ఆశ్రయించి కంచాల ముందు కూర్చున్నారు అందరూ తినడం మొదలెట్టాక ఏదో ఇంత కతికి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు ప్రత్యూష వంక చూశాడు పెద్దవాళ్ళు అలా సంతృప్తిగా తినకుండా వెళ్ళడం చేత ఆమె ముఖంలోనూ బాధ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది అత్తమామల్లో తల్లిదండ్రులను చూసుకునే మంచితనం ఆమెది శరత్తు ఆలోచనలో పడ్డాడు జగన్నాథం పార్వతీదేవి దంపతులకు శరత్తు ఒక్కడే సంతానం అతను చక్కగా చదువుకొని సాఫ్ట్వేర్ కోర్సు చేసి మాదాపూర్లోని ఒక ఎంఎన్సి సంస్థలో మంచి పొజిషన్ శాలరీతో ఉద్యోగం చేస్తున్నాడు ఉద్యోగం రాగానే అతనికి మంచి పిల్లను చూసి పెళ్లి చేశారు ఆమె అనుకోవగలది చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడంతో బాబాయి పెంచి పెద్ద చేశాడు తెలిసిన వాళ్ళ ద్వారా శరత్తు సంబంధం రావడంతో పెళ్లి చూపులు ఇచ్చిపుచ్చుకోవడాలు లాంటి తతంగాలేవి లేకపోవడంతో వెంటనే పెళ్లి జరిపించేశారు శరత్తు మాదాపూర్లో ఫ్లాట్ తీసుకుని కాపురం పెట్టాడు మూడేండ్లయ్యింది ఇంకా పిల్లలు లేరు జగన్నాథం గారు మెడికల్ డిపార్ట్మెంట్లో ల్యాబ్ టెక్నీషియన్గా చేసి రిటైర్ అయ్యారు ఆకివీడిలో ఇల్లు కట్టుకొని వచ్చే పెన్షన్తో చీకు చింతా లేకుండా హాయిగా కాలం గడుపుతున్నారు తల్లిదండ్రులు వచ్చి తమతో పాటు ఉండాలని శరత్ కోరిక ప్రత్యోషధి కూడాను చిన్నప్పటి నుంచి ఆమె బాబాయి ఇంట్లో కూడా లేదు హాస్టల్లో ఉండే చదువుకుంది బయట వాళ్ళ అభిమానాలు తప్ప ఇంట్లో వాళ్ళ ఆప్యాయత అనురాగాలు ఎరగదు అందుకని అత్తమామలు తమింటికొస్తే ఏ లోటు రాకుండా చూసుకోవాలని ఆమె కోరిక కానీ ఇద్దరు ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు సున్నితంగా ససేమిరా అన్నారు ఒకవేళ వచ్చినా మేమిక్కడ ఇమడలేమని రెండు మూడు రోజుల్లో వెళ్ళిపోయేవారు కానీ మూడు నెలల క్రితం భార్యతో ఆకివీడు వెళ్ళిన శరత్తు వాళ్ళు ఎలాగైనా తమింటికొచ్చి తమతో పాటు కొంతకాలం గడిపి వెళ్లాలని మారాం చేశాడు ప్రత్యూష కూడా భర్తకి వంత పాడుతూ చాలా బతిమలాడింది భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని సరే అన్నారు శరత్తు ప్రత్యూషల ఆనందం అంతా ఇంత కాదు వాళ్ళకి మాటిచ్చినట్టే జగన్నాథం దంపతులు శరత్తు వాళ్ళ ఇంటికి వచ్చి రెండు నెలలవుతోంది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఒక బెడ్రూమ్ అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఇచ్చేశాడు శరత్తు ప్రత్యూష అయితే వాళ్ళని నెత్తిమీద పెట్టుకుంటోంది వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ అవసరాలు ముందే కనిపెట్టి కావలసినవన్నీ అమర్చుతోంది ఆ పెద్ద దంపతులు పదిహేను రోజులు ఆనందంగానే గడిపారు ఆ తర్వాత నుంచే నిశ్శబ్దమైపోయారు ఎందుకో తెలీదు తన వల్ల కానీ ప్రత్యూష వల్ల కానీ కాదని శరత్తు మనసు చెబుతోంది అదే విషయం తల్లిదండ్రులను అడిగాడు కూడా తమ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా అని లేదన్నారు కానీ అసలు విషయం మాత్రం చెప్పలేదు రాబోయే ఆదివారం ఎలాగైనా విషయం రాబట్టాలని అనుకున్నాడు శరత్తు ఆదివారం శరత్తు పది గంటల సమయంలో జగన్నాథం గారి గదిలోకి వెళ్ళాడు నాన్నగారు టిఫిన్ చేశారా చేసినట్టుగా తలూపారాయన అమ్మ నువ్వు చేశాను బాబు అంది కొద్దిసేపటి తర్వాత నాన్న దాదాపు మీరిద్దరూ మౌనంగా ఉండబట్టి నెల దాటుతోంది మీ మనసు ఎక్కడా ఎందుకు ఎవరి వల్ల నొచ్చుకుందో తెలియడం లేదు మేమిద్దరం కారణం కాదన్నారు ఇంకేమిటి ఊరు గుర్తుకు వస్తోందా ఊర్లో వాళ్ళు గుర్తుకొస్తున్నారా ఇక్కడ ఏమన్నా తక్కువైందా నేను మీతో సరైన సమయం గడపలేకపోతున్నానా మీ మనసుల్లో ఉన్నది చెబితే సరిదిద్దుకుంటాం అంతేకాని మీ మౌనంతో మా గుండెలు కోసి గాయపరచడం న్యాయమేనా ముఖ్యంగా ప్రత్యూష ఎంత బాధపడుతోందో తెలుసా ఉద్వేగంగా అడిగాడు జగన్నాథం కొడుకు వంక ఒక మారు చూసి తర్వాత భార్య వంక చూశాడు చెప్పమన్నట్టుగా శరత్ మా మనోవ్యధ మీ వల్ల ఎంతమాత్రం కాదురా నిజానికి మీరు మమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు పాపం ప్రత్యూష్ అయితే బహుశా అమ్మా నాన్నలు ఉన్నా ఇంత చక్కగా చూసుకునేది కాదేమో నువ్వు అన్ని సౌకర్యాలతో మాకిచ్చిన ఈ గది ఎంతో హాయిగా ఆనందంగా ఉందిరా కానీ తల్లి ఏం చెబుతుందో అన్నట్టుగా మరింత శ్రద్ధ కనపరిచాడు శరత్తు మేము తిండికి మొహం వాచిపోయాంరా మన ఊర్లో నేను ఇంగువ పోపు వేస్తే పది వీధులకి సువాసనతో ఘాటు తగిలేది మన స్థలంలో వేసిన కొత్తిమీరతో పచ్చడి చేస్తే ఒక పూటకి చేసింది ఇంకో పూటకి మిగిలేది కాదు కరివేపాకుతో కారం చేసి కాస్త నూనెతో కలిపి దోశలు ఇడ్లీలు నంజుకు తింటుంటే ఓహ్ ఆ ఆనందమే వేరు కదరా కారం ఆవాలతో నేనే గుండె తయారు చేసుకొని కొత్త ఆవకాయ వేస్తే ఆవఘాటు నషాలానికి అంటి ముఖమంతా చెమట్లు పడుతున్నా ఎర్రని పెద్ద పెద్ద ముద్దలు తింటుంటే ఆ రుచికి సాటి ఏం ఉంటుందిరా మాగాయ గోంగూర చింతకాయ ఇలా ఒక్కటేమిటి అన్ని రుచులు నిత్యం నాలుక మీద నాట్యం చేయాల్సిందే ముక్కల పులుసులో వేసిన మునగ ముక్కల్లోని గింజలు పళ్ళతో లాక్కొని తింటుంటే ఆ ఆనందమే వేరు కాదట్రా అసలు వడియాలంటే ఎలా ఉంటాయో ఎన్ని రకాల వడియాలు ఉంటాయో ఇక్కడ ఎంతమందికి తెలుసు తినడం కోసం జీవించడం కాదు జీవించడం కోసం తినాలని ఎవరో మహానుభావుడు చెప్పాడట అయి ఉండొచ్చు కానీ ఆ తినేది సుష్టుగా తినాలి కడుపు నిండా తినాలి కష్టపడి పనిచేయాలి ఇప్పటి తరానికి జిహ్వ చాపల్యం అనే మాట తెలియకపోవచ్చు కానీ మనిషిని ఉత్తేజపరిచే గొప్ప పదం రాది తిండి కలిగితేనే కండ కలిగేది ఆ కండ కలిగినోడే మనిషి అందుచేత మనిషిని నిర్వచించడానికి ముందు తిండే అగ్రస్థానం తీసుకుంటుంది మా పెద్దమ్మ ఒక ఆవిడ ఉండేది ఆవిడ మామిడికాయ పప్పు చేస్తే నోట్లో మన మనూర్లో శాంతమ్మ గుత్తంకాయ కూర చేసిందంటే వీధిలోని వాళ్ళందరికీ తలో వంకాయ రావాల్సిందే అంతెందుకు నేను చేసే పులిహోర నీకు తెలియంది కాదు కదా వారానికి మూడుసార్లు చేయించుకునేవాళ్ళు మీరు పనస పొట్టుతో దూటతో పువ్వుతో కాయతో నోరూరించే పదార్థాలు చేసుకోవచ్చని ఇక్కడ ఎంతమందికి తెలుసు ఒకప్పుడు కమ్మని వంటలు పారంపర్యంగా వచ్చేవి పెళ్లి చూపుల్లో వంటొచ్చా అని అమ్మాయిని అడిగేది అందుకే ఉద్యోగం చేసే అప్పుడు మీ నాన్న ఆఫీస్ పని మీద క్యాంపుకెళితే మళ్ళీ ఇంటికొచ్చి నా చేతి వంట తినేదాకా నీరసపడిపోయి ఉండేవారు భార్య చేసే కమ్మటి వంట భర్తని పిల్లల్ని కట్టిపడేస్తుందన్నది నిజం ఇక్కడికి వచ్చి మా ఇద్దరికీ నోరు కట్టేసుకున్నట్టయింది పిజ్జాలు బర్గర్లు మోమోలు హాట్ డాగ్స్ ప్రాంకీలు ఇవేంట్రా ఏమిట్రా ఈ పేర్లు మొన్న విన్నాలే పక్కింటి ప్లాట్ వాళ్ళు వాటిల్లో ఒకటి రుచి చూపించారు ఒక రుచాపచా ఏమిట్రా అది గడ్డి కదు నాలుక చవి చచ్చిపోతోంది ఎప్పుడో వారానికోసారి వెళ్ళి కూరగాయలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెడతారు అవి నవనవలాడుతూ ఉండొచ్చు కానీ తాజా రుచి మాత్రం కలిగి ఉండవు మీ ఫ్రిడ్జ్లో అది కరివేపాకు కొత్తిమీర మన ఊరు తీసుకురా ఇంటి నేలలోంచి అప్పుడే కోసిన వాటితో వాసన చూడు తేడాని మనసుకు తెలుస్తుంది ఏం తింటే ఏ రోగాలు వస్తాయో అని భయపడుతూ భయపడుతూ ఇంత తిని పనులకెళితే బ్యాటరీ ఛార్జ్ చేసుకొని పనిచేసే రోబోకి మనకి తేడా ఏముంటుంది కడుపు నిండా తృప్తిగా త్రేయించుతూ రుచికరమైన పదార్థాలు తినాలి భుక్తాయాసంతో అటు ఇటు నాలుగడుగులేయాలి మా ఆరోగ్య రహస్యం ఇదే అన్నం పరబ్రహ్మ స్వరూపం అయ్యింది అందుకే కొసరి కొసరి వడ్డించడం తినిపించడం అన్న పదాలు తెలియకుండా భయపడుతూ కొలుచుకొని తింటున్నా అడ్డమైన బీపీ షుగర్లు మిమ్మల్ని వదలట్లేదు అది ముందు అందుచేత మేము మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఇంకా ఎంతకాలం ఉంటామో తెలీదు భగవంతుడి దయ వల్ల మాకు ఏ రోగాలు రొచ్చులు లేవు ఏ లోటు లేదు ఉన్న నాలుగు రోజులు హాయిగా తిని తిరుగుతాం ఈ విషయం చెబితే నువ్వు అమ్మాయి ఎక్కడ నొచ్చుకుంటారో అని ఇన్నాళ్ళు మాలో మేమే మదన పడుతున్నాం ఇవాళ నువ్వు అడిగావు కాబట్టి చెప్పాం మా మనసులు తేలిక చేసుకున్నాం ఏవండి ఇదేగా మనం చెప్పాలనుకున్నది అంది భర్త వంక చూస్తూ ఆయన మెచ్చుకోలుగా భార్య వంక చూశాడు శరత్కి విషయం అర్థమైంది అతను నవ్వుతూ ప్రశాంత చిత్తంతో బయటకు అడుగుపెట్టి అరగంటలో వాళ్ళ దగ్గరికి వచ్చి ఇదిగో ఆన్లైన్లో రాత్రి ట్రైన్కి మీకు టికెట్లు బుక్ చేశాను మీరు చెప్పింది నిజమే ఇహ నుంచి మీరు ఇక్కడికి రావద్దు మేమే నెలకో ఓ రెండు సార్లు మన ఊరికి వస్తాం ఎందుకంటే అమ్మ నువ్వు ఇందాక చెప్పినవి మనసులో మెదులుతుంటే నోట్లో నీళ్ళుతున్నాయి కానీ ఉద్యోగం కదా ఏం చేస్తాం అక్కడికి వచ్చి అన్ని వెరైటీలు తింటాం ప్రత్యోషకి నేర్పాలి మరి ఇక్కడ మేము నాలుగు రుచులు కమ్మగా తినాలి కదా అన్నాడు వాళ్ళిద్దరి ముఖాలు వెలిగిపోయాయి రాత్రి రైలు ఎక్కేదాకా కొడుకు కోడలతో ఆనందంగా అలుపెరగకుండా మాట్లాడుతూనే ఉన్నారు ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే